సిరికొండ మండల కేంద్రంలో ఆశా వర్కర్లు చేసిన సమ్మె మూడవ రోజుకు చేరుకుంది. ఈ సమ్మెకు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు విచ్చేసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ ఆశా వర్కర్ ఉద్యోగులను వెంటనే పరిమితం చేయాలని, కనీస వేతనం 18,000 ఇవ్వాలని, హెల్త్ బీమా కార్డులు ఇవ్వాలని, రిటైర్మెంట్ తర్వాత 10 లక్షల రూపాయలు ప్రభుత్వం అందించాలని, ఆశా వర్గాల సమస్యలని ప్రభుత్వం పరిష్కరించాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిద్దెల నాగరాజు, బాధే వినోద్, గోవర్ధన్ తదితరులున్నారు. సమాన పనికి సిక్కు ఇన్ని రోజులు గడుస్తున్న సమస్యలు పరిష్కరించకపోవడమా? సిక్కు ఇన్ని రోజులు గడుస్తున్న కార్మికులు చర్చకు పిలవకపోవడమా? ఆశా వర్కర్ల సమస్యలు వెంటనే కల్పించాలి. ఉద్యోగ భద్రత సమాన పనికి సిఐటియు గత 3 రోజులుగా సమ్మె నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ప్రధానంగా పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం అమలు జరపాలని, అట్లాగే పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా ఆశా వర్కర్ల వేతనాలు పెంచాలనేటువంటి డిమాండ్ తోటి సమ్మె నిర్వహించడం జరుగుతూ ఉన్నది. గతంలో అనేక మార్లు ఈ ప్రభుత్వానికి దరఖాస్తులు చేసుకొని ధర్నాలు చేసి వినతిపత్రాలు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో గత్యంతరం లేక ఈరోజు 3 రోజుల నుంచి సమ్మెలోకి వెళ్ళారు. ఇప్పటికైనా ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెట్టకుండా మహిళల్ని ఉద్ధరిస్తామని చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు మహిళలు రోడ్డు మీద పడతా ఉంటే వాళ్ళ సమస్యల్ని పట్టించుకోకపోవటం మహిళల పట్ల ఏ రకమైన చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది. వెంటనే సమస్యల్ని పరిష్కరించాలా, లేకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాల్సి వస్తుంది. అందుకు ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరిస్తాము.